ఇరవై నాలుగు సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా, ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పినా నాడు ఓడిస్తాని, ఓడిచ్చిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయాల నీ పార్టీని మళ్ళీ మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నవే మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని, నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి, మళ్ళొకసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తద్దా చూస్తుందా, ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్సీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో, రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా, తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారనే వరదలు లెక్క, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది? యథా రాజా తథా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిలో తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటున్నాడు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వేగేశాడట, మొక్క మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్. కేసీఆర్ ఏమన్నా మొక్కరానే, ఆయన ఒక వేగు చుక్క, ఆయన నిన్ను చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే, వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. అట్లాంటిది ఈయన వచ్చి కేసీఆర్ మొక్క మొలవనియ అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది, తప్పితే దాన్ని మనం సీరియస్ గా తీసుకునేటువంటి అవసరం లేదు. ఇంకా 4 సంవత్సరాలు కడుపు కట్టుకొని రోజుకు 18 గంటలు ఒక్క రోజు ఒక్క గంట ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోకుండా మీకోసం పనిచేస్తా, ఆఖరి శ్వాస వరకు, చివరి రక్త పొట్టు వరకు ఈ 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసమే నేను అంకితమై కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పినా నాడు ఓడిస్తాని, ఓడిచ్చిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయాల నీ పార్టీని మళ్ళీ మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నవే మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని, నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది, తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి, మళ్ళొకసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా, చూస్తద్దా చూస్తుందా, ఎవడో ఇస్తే రాలే కుర్సీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్సీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో, రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం, సిద్ధంగా ఉన్నా, తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. అంటే మనం ఉన్నప్పుడు నిధులు వారనే వరదలు లెక్క, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో తిట్లు వాడుతూనే తప్పితే ఇంకొకటి అయితే ఏం జరుగుతుంది? యథా రాజా తథా ప్రజ అన్నట్టు ముఖ్యమంత్రి మంత్రులు అదే పనిలో తిట్ల దండకం చదువుతుంది తప్ప ఇంకోటి లేదు. ఆయన ఒక మాట అంటున్నాడు మన ముఖ్యమంత్రి, కేసీఆర్ మొక్కను వేగేశాడట, మొక్క మొక్క కూడా మొలవనియాడట కేసీఆర్. కేసీఆర్ ఏమన్నా మొక్కరానే, ఆయన ఒక వేగు చుక్క, ఆయన నిన్ను చూసి చూడగలుగుతాడా, అసలు ఆలోచన చేయగలుగుతాడా, ఆయన ఈయనకు అర్థమవుతాడా, అంతం చిక్కుతాడా? ఈయన గురువుకే, వాళ్ళ గురువుకే చుక్కలు చూపించి తెలంగాణ తెచ్చుకున్నాం మనం. అట్లాంటిది ఈయన వచ్చి కేసీఆర్ మొక్క మొలవనియ అది ఇదని మాట్లాడితే నవ్వు వస్తుంది, తప్పితే దాన్ని మనం సీరియస్గా తీసుకునేటువంటి అవసరం లేదు.